గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురుమల్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు దాట్ల బుచ్చిబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మస్కార గ్రామాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు వేయకపోతే ఓఎన్జీసీ సంస్థ నుండి వచ్చే పరిహారం రాకుండా చేస్తామని వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారని, నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు తీసుకున్న ప్రతి కుటుంబం వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకపోతే మీ పట్టాను క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఓటర్లను బెదిరించడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు దాట్ల బుచ్చిబాబు మండిపడ్డారు. అర్హులైన మత్స్యకారులందరికీ పరిహారం అందేలా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని, ఈ విషయాన్ని కలెక్టర్ ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశామని मन मुमड़वर निजर्ग गत जीएसपीसी नष्ट परहार जी जीएसपीसी नष्ट परहार तरह मल्ल आर नतीश आर नामा इप्चार అలాగే ఇది ఓఎన్జీసీ కూడా మళ్ళీ పైప్ లైన్ నిర్మాణం జరుగుతుందని, ఈ ఓఎన్జీసీ సంస్థ ఇచ్చే డబ్బులు అందరికీ ఇవ్వాలంటే మా పార్టీ ఓటేయాలి, లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మనకి మీ పేర్లు తీసేస్తామని బెదిరించడం జరుగుతుంది. మా అగ్రికల్చర్ గ్రామాలన్నీ కూడా ఈ రోజున అక్రమ కేసులతోటి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏదన్నా చిన్న గొడవ జరిగితే కేసుల్లో ఇరికించి ఈరోజు జైలుకు పంపినటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి పల్లెంలో అయితే చిన్న గొడవల కారణంగా 307 వేసి ఒక వన్ సైడ్ కేసు కట్టి 307 మీద జైలు పంపడం జరిగింది. 45 రోజులు జైల్లో ఉండి తెలుగుదేశం కార్యకర్తలు వచ్చారు. మరి అదే పరిస్థితి మరి పల్లెంలోనే కాకుండా కొత్తపాలెం కానీ ముల్లడి మొగ్గ కానీ పోర కానీ సరియానం కానీ అన్ని గ్రామాల్లో కూడా బెదిరింపులు ఫస్ట్ నుంచి కూడా బెదిరిస్తున్నారు. అక్రమంగా లేనటువంటి వ్యక్తుల్ని కేసుల్లో ఇరికించడం, అలాగే కేసుల్లో ఇరికించినటువంటి వ్యక్తుల్ని బాధ పెట్టడం, అలాగే మనకి మరి ఇక్కడ గాడిమొగలో కూడా ఒక లక్ష్మీపురంలో ఒక హత్య జరిగితే గొడవలో అందులో లేనటువంటి వ్యక్తి వరదరాజు అని ఎంపీడీసీ ఎక్స్ ఎంపీడీసీని కూడా ఇరికించి జైలుకి పంపడం జరిగింది. అంటే వాళ్ళకి ఎవరి మీద అయితే కక్ష ఉందో ఆ పేర్లు పోలీసులకి గొడవలు ఉన్న లిస్ట్ కాదండి, ముద్దాయిలు కాదు. పోలీసుకు లిస్ట్ పంపుతున్నారు ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి, అదే లిస్ట్ని కంటిన్యూ చేసి కేసు కట్టడం జరుగుతుంది. కాబట్టి మేము అనేది ఏంటంటే మా పార్టీ తరఫున వాస్తవాలు పోలీస్ అయినా గ్రహించి అధికారులు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, అధికారులు శాశ్వతం కాబట్టి మీరు కూడా సత్వరీత్యా చట్టం ఎలా అయితే ఉందో ఆ చట్టాన్ని ఉల్లంఘించకుండా ఏదైతే వాస్తవం జరిగిందో వాస్తవ ప్రకారం మనం కేసులు కట్టడం కానీ ముద్దాయిలను అరెస్ట్ చేయడం కానీ చేయమని మేము కోరుతున్నాం. అలాగే ఈ ఓఎన్జీసీ ఇచ్చే నష్టపరిహారం అన్ని గ్రామాల్లో కూడా బెదిరింపులు మొదలైనవి. ఇప్పుడు గాడిమో కానీ అలాగే మనకి వేసినటువంటి నామినేషన్ అయినటువంటి ఏ టెక్నికల్ క్షత్రియ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా బైరేపాలెం, గాడిమోగ, అలాగే మనకి సిరియానం, బొలిస్తిప్ప, పల్లం, ఈ మూడు కూడా మా మండలంలో కాటరంగం మండలంలో ఈ అగ్రికల్ క్షత్రియ పంచాయతీలు మూడు ఉన్నాయి. అటాచ్మెంట్ ఉన్నటువంటి గ్రామాలు అయితే ఇంకా రెండు పంచాయతీలు ఉన్నాయి. ఈ అటాచ్మెంట్ ఉన్నటువంటి గ్రామాలు కూడా గతంలో నష్టపరిహారం ఉన్నటువంటి గ్రామాలని ఈ పంచాయతీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ గ్రామాలు కూడా ఇంక్లూడ్ చేసాం, మీరు కూడా నామలు పెట్టుకోండి అని వాళ్ళని కూడా బెదిరించి ఈ రోజున వైసీపీ అరాచకాలకి దారితీస్తుంది. కాబట్టి మీ ద్వారా మేము కోరేది ఏంటంటే ఓఎన్జీసీ సంస్థ ఏదైతే ఉందో వాస్తవంగా ఈ ఆటలో నష్టపోయి మా అగ్రిమల్ క్షత్రియులు అందరినీ కూడా మీరే స్వయంగా గుర్తించి అందరికీ న్యాయం చేయాలి. అలా చేయకపోతే మేము కూడా పార్టీ తరఫున జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు కూడా ఒత్తిడి చేసి ఏ మత్స్యకారుని కూడా ఏటాడి ప్రతి ఒక్కరిని వదలకుండా అందరికీ కూడా నష్టపరిహారం అందేలాగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా అందరికి అందుతుంది, వదంతులు ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే ఎలక్షన్ గురించి ప్రత్యేకించి వదంతులు పెడుతున్నారు, ఇదంతా ప్రసారం చేసినటువంటి ఈ అసత్య ప్రసారం నమ్మొద్దని మా అగ్రిమల్ క్షత్రియ సోదరులందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భం అందరికీ తెలుసు. మరి మా ముమ్మడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ చేసే అరాచకాలు మరి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేయాలని ఈరోజు మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మన నియోజకవర్గంలో ఉన్న ఓఎన్జీసీ సంస్థ మరి పైప్ లైన్ వేయడం జరుగుతుంది, అందరికీ తెలుసు. అది కూడా కలెక్టర్ గారి దగ్గర
ఆ పైప్ లైన్ వేసినప్పుడు ఎవరైతే మత్స్యకారులు వేటకి వెళ్తారో వారందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి మరి కలెక్టర్ గారు ఓఎన్జీసీతో మాట్లాడడం జరిగింది దాని కాంపెన్సేషన్ ఇస్తానని చెప్పడం జరిగింది దాన్ని ఈ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు గాని మరి స్థానిక వైఎస్ఆర్ నాయకులు గాని మరి వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయకపోతే ఈ నామనకొచ్చి కాంపెన్సేషన్ ఆపేస్తారని ఒక దుష్ప్రచారం మన నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది మరి అది గవర్నమెంట్ డబ్బులు కాదు ఓఎన్జీసీ నుంచి వచ్చే డబ్బులు